అదే వెంటనే మనం అసెంబ్లీ మాట్లాడుతున్నాం. ఆ లక్ష అజ్ఞే ఉంచినాయి. నువ్వు ఒక లక్షి, మేమందరం కలిసి ఒక లక్ష వేసుకున్నావు లక్ష. మా ఊరికి వచ్చి నువ్వు ఒక లక్ష రూపాయలు తీసుకున్నావు, 2 లక్షలు ఇద్దాం ఇద్దరు పిల్లల పేరు మీద అన్నారు. నాకు ఎంత సంతోషం అనిపించింది అంటే, ఒక ఊర్లో ఒక నిరుపేదకున్న కావాలని 100 మంది వచ్చి 1000 రూపాయలు ఇచ్చినట్ట, అదొక లక్ష, నేను ఒక లక్ష కలిసి ఆ ఊరి పోయి 2 లక్షల రూపాయలు చాలా సంతోషపడ్డా. ఎందుకంటే సమాజంలో పేదవారి పట్ల కష్టాలు ఉన్న అందరికీ మనకు బాధ్యత ఉంది. ఒక్క రాజగోపాల్ రెడ్డి అనుకుంటే పేదరికం పోదు, ప్రతి ఒక్కరిలో కూడా ఒక భావన ఉండాలి. ఒక 1000 రూపాయలు వాళ్ళు వేసింది, కానీ అట్లా 100 మంది చేతులు కలిస్తే ఆమెకు ఆ భర్త పోగొట్టుకునే ఇద్దరు పిల్లల తల్లికి ఈరోజు న్యాయం జరిగింది. కనీసం 2 పూటలు అన్నం తింటున్నాం. పోస్ట్ ఆఫీస్లో 2 లక్షలు వేస్తే నెలకు 2000 వస్తున్నాయి. ఆ పిల్లల్ని చదువుకునే భర్త పోగొట్టుకున్నా సరే ధైర్యం ఇచ్చినాం అందరం పోయి. అదేవిధంగా ఈరోజు ఆ మానవత్వమే మనల్ని కాపాడుతుంది, ఆ మంచితనమే కాపాడుతుంది. ఈరోజు నేను పార్టీ మారిన ఒకటే నిమిషం చెప్తా, అమ్ముడు పోయినా ఎవడు పోయినా ఏది పడితే అది మాట్లాడుతూ నోటుకు వచ్చినాడు కూడా నన్ను రాజకీయంగా ఎదుర్కోలేక నాకు మంచి పేరు ఉంది. రాజగోపాల్ రెడ్డి అంటే ప్రజల్లో ఉండే మనిషి, ప్రతి ఒక్కరిని సాయం చేస్తాడు. ఈ మనిషిని ఎదుర్కోలేము, ఏ విధంగా దెబ్బ తీయాలి, పార్టీ మారుతుడు అని చెప్పేసి నన్ను అప్రతిష్ట పార్టీ చేస్తే అమ్ముడు పోయిండు అన్నాడు. అమ్ముడు పోయే వ్యక్తి కోట్ల రూపాయలు కరోనా వచ్చినప్పుడు కానీ మానవత్వంతో సాయం చేస్తారా? పైసలు రాసినోడే స్వార్థం ఉందనుకో ముందుగా ప్రభుత్వం ఉండాలి. కులం కాదు, మతం కాదు, కులాలకు మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరిని నడుము బిగించాలి. ఈ కుటుంబ పాలన ఒక నేత పాలనకు బుద్ధి చెప్పాలని చెప్పి మీ అందరిని కూడా కోరుకుంటున్నాను. నాకు అన్నది మా భార్య 3 ఏళ్ళ ఎమ్మెల్సీ పదవులు పెట్టి మునుగోడు ప్రజలు అడుగుతున్నారని చెప్పి ఎమ్మెల్యే చేసాం. మన 3.5 ఏళ్ళు కాగానే మన సంవత్సరాల కోసం నువ్వు ఎందుకు రిస్క్ తీసుకుంటున్నావు? నేను విరవనిస్తా కేసీఆర్ అన్నది డబ్బులు పెట్టి ఉడగొట్టను. నేను ప్రజల్లోకి పోతా, నేను ఏ తప్పు చేయలేదు. నన్ను గెలిపించిన ప్రజలు ఎప్పుడు తలవంచుకునే పని నేను చేయలేదు. వాళ్ళ కోసం నేను ఆస్తులు అమ్ముకున్నా. నేను ప్రజల్లోకి పోయి చెప్తా కేసీఆర్ ఏ విధంగా అవమానించిండు, ఏ విధంగా మోసం చేస్తుండు, తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా అప్రమాదం చేసిండు. మునుగోడు ఇచ్చే ప్రజలు ఇచ్చే తీర్పు తెలంగాణ మాపై ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలని చెప్పి ఏకైక రక్షణతో ప్రజలు పోతాను చెప్పి నిజంగా నమ్ముతారా? ప్రజలు తప్పకుండా నమ్ముతారు. ఈ 4 కమ్మ కూడా ప్రజలు ఎవరైనా ఆలోచించరా? ఇంతమంది వచ్చి ఈరోజు రాజగోపాల్ రెడ్డి పార్టీలో ప్రజలు తీరుతానరా? ఒకసారి చెప్పాను, 2 సార్లు మాట్లాడినా, 3 సార్లు మాట్లాడినా ప్రసాద్ దాని మనిషి వచ్చి మీ అందరూ చెప్పిండు, చెప్పిండా లేదా? మనము ఉద్యమం చేసినప్పుడు తిరగబడ్డప్పుడు మొట్టమొదటి ఒక్కరిగా ఉంటాం, ఆ తర్వాత 100 మంది అవుతాం, ఆ తర్వాత 1000 మంది అవుతాం, ఆ తర్వాత 100,000 మంది అవుతాం, ఆ తర్వాత 1,000,000 మంది అవుతాం. కేసీఆర్ బొమ్మ గురిస్తే డబ్బులు చేయకపోతే అవమానిస్తుంటే భయపడిందా? పోరాటం చేయమంటారు మా మీ బిడ్డగా ఏం చేయమంటారు? మీరు చెప్పండి, చేయాలా చేయమంటే అందరూ చేయవచ్చు. అందరూ యుద్ధం చేయాలా? యుద్ధం ఇవ్వమంటారా లేదా? సోదరా పోరాడితే పోయేది ఏం లేదు. నా పదవి పోయింది, నా ఆశ పోతుంది, నా ఆరోగ్యం కలవలేదు. రోడ్డు నా కాలంలో మనం 20 ఏళ్ళు పనిచేస్తున్నా ఏదా? నేనేమన్నా ఏమొస్తా? ప్రతి రోజు ప్రజానీయంలో ఉండి ప్రజల కోసం పంచుతా. ప్రభుత్వం ఏ నిర్ణయం చేసినా సరే దాని గౌరవం ఇస్తా. ప్రజలు ఏ తీర్పు ఇచ్చినా సరే మునుగోడు ప్రజలు ఆ గౌరవం ఆ నమ్మకం మునుగోడు ప్రజలని ప్రజలించే తీర్పు మునుగోడు ప్రజలించే తీర్పు కట్టుబడి తప్పే నేను పదవి కోసం కాదు. నా పదవి మీద ఆశనా, డబ్బు మీద ఆశనా రాజీనామా చేస్తాడు కాదు. మీరందరూ కూడా దయచేసి ఆలోచించండి. చేతి నమస్కరిస్తున్నా, ఇది ఒక ఉద్యమం, ఇది ఒక ధర్మ యుద్ధం. ఈ ధర్మం వైపు ఉండండి, ధర్మాన్ని కాపాడండి, ధర్మం మిమ్మల్ని కాపాడుతుందని చెప్పి మరొకసారి పేరు పేరు నా కమ్మగూడెం గ్రామస్తులందరికీ, ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డకు, ప్రతి మహిళా సోదరిమణికి, ప్రతి తల్లికి, ప్రతి అక్కకు, ప్రతి అన్నకు, ప్రతి తమ్ముళ్ళకు, ప్రతి తండ్రులకు కూడా చెప్తున్నా, ఇది మామూలు ఆశాభాష ఆశాభాష ఎన్నిక రాదు. భారతదేశం కాదు, ప్రపంచం అంతా చూస్తుంది మునుగోడు తీర్పు. మునుగోడు ప్రజలు ఏం తీర్పిస్తారని చెప్పి ఈ తీర్పు, ఈ యుద్ధంలో మీరందరూ ధర్మం వైపు ఉండాలి, న్యాయాన్ని గెలిపించాలి. ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టినా, ఎన్ని ఆశ పెట్టినా కానీ ధర్మం వైపు ఉండాలి. మన ధర్మం మనం కాపాడాలని చెప్పి మరొకసారి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.
ధన్యవాదాలు సార్.